వెళ్ళాం కదా మూడు నమస్కారం. ఈరోజు మార్నింగ్స్ రౌండ్లో నేను ఆనరబుల్ సిటీ సెంట్రల్ ఎమ్మెల్యే గారు, అలాగే 30, 25, 30 అలాగే ఇక్కడ 58, 60 స్థానిక కార్పొరేటర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రోడ్స్ పని కానీ, తర్వాత యూజీడీ వర్స్ కానీ, తర్వాత పార్క్స్ కానీ, మనకి అజిత్ సింగ్ నగర్లో ఒక ఐకానిక్ పార్క్ మనం కట్టినాము, అది కూడా 14 ఫైనాన్స్లో మనం కట్టినాము. దీంతోపాటు ఇంకా ఇక్కడ కొన్ని 100 crores, 50 crores కూడా రోడ్ ఆగింది, అది కూడా త్వరలోనే పూర్తి చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కల్వర్ట్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మీ అందరికీ తెలుసు, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా రకంగా ఒక రోడ్ ఉంటే దీని లోపల ఒక యూజిడీ పైప్లైన్ ఉంటుంది, అక్కడనే ఒక వాటర్ పైప్లైన్ ఉంటుంది, అక్కడే దీని మీద ఒక కల్వర్ట్, దీని మీద ఒక బీటీ రోడ్, లేకపోతే సిసి రోడ్ వేయడం జరుగుతుంది. ఈ అన్ని పని ఒకేసారి జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది, కాబట్టి ఇప్పుడు వర్షం ఉన్నా సరే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, నేను, అందరూ ఇక్కడ రోడ్ మీద వచ్చి, ఇక్కడ ఫీల్డ్ మీద వచ్చి, కార్పొరేట్ మన కాంట్రాక్టర్తో సహా ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. త్వరలోనే ఈ పని కూడా పూర్తి అవుతుంది. మన పార్క్ పని ఒక 3 మంత్స్ పడుతుంది. ఈ పైకపురం పార్క్ ఒక దాదాపు ఒక 20 డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ బీటీ రోడ్ వేయాలి అక్కడ వెట్ మిక్స్ వరకు ఒక 2-3 డేస్లోనే అక్కడ త్వరలోనే పూర్తి అవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఇలాంటి పని ఉంటే మన కార్పొరేషన్కి సహకారం చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మున్సిపల్ కమిషనర్ గారు, నేను, అలాగే ఇక్కడ 61లో రమాదేవి గారు, 30 డివిజన్లో జానారెడ్డి గారు, హఫీజుల్లా, తర్వాత బంకా శకుంతల, 25, 30, 59, 61 డివిజన్లు ఈరోజు ఉదయం నుంచి కూడా పర్యటిస్తూ ఉన్నాం. మేము గడప గడపకి వెళ్ళినటువంటి సందర్భంలో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకుని నగరపాలక సంస్థ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఈరోజు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా వచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వర్షం మూలంగా కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. ఈరోజు 30 డివిజన్లో దావుబుచ్చే కాలనీ, పెద్ద వెంకటరామయ్య నగర్ ఆ ప్రాంతాల్లో కూడా గతంలో ఎన్నడూ లేనట్టుగా వారు మంచినీటి సౌకర్యం కానివ్వండి, అండర్గ్రౌండ్ డ్రైన్ సౌకర్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, మొత్తం అంతా కూడా చాలా డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి సమస్యల మూలంగా అవన్నీ వచ్చాయి. అయినప్పటికీ కమిషనర్ గారు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈరోజు దాన్ని సరిచేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే కొన్ని డివిజన్స్లో రోడ్లు కొంత స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నగరంలో పెద్ద ప్రాజెక్టుల కింద తీసుకున్నటువంటి RUP కానీ, అలాగే ఈరోజు డంప్ సైడ్ పార్క్ అని, ఐకానిక్ పార్క్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట. ఒక 10 కోట్లు, 5 కోట్లు, 20 కోట్లతో అట్లా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంది. కాబట్టి ఇవన్నీ కూడా పైప్లైన్లో ఉన్నాయి. వీలైనంత త్వరలో దాన్ని పనులు పూర్తి చేయడానికి చాలా కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చొరవ చూపిస్తున్నారు. ఎప్పట్లోపు అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పని కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకుని పూర్తి చేయాలని చెప్పని కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి వర్షాకాలం వచ్చింది, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలకుండా BMC అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి అభివృద్ధి విషయంలో కానీ, నగరంలో ఇతర విషయాల విషయంలో పూర్తి శ్రద్ధ తీసుకుని ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ 4 డివిజన్లో ప్రధానమైనటువంటి సమస్యల్ని మేమంతా గుర్తించడం జరిగింది. వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాం.